Hi friends, welcome to Sree Views. Please subscribe the button and press the bell icon. రీసెంట్ గా చాలా మంది సిరీస్ ఇన్స్టాగ్రామ్ కి మెసేజెస్ చేస్తున్నారండి. చాలా మంది రిపీటెడ్ గా అడుగుతున్న ఒకే ఒక క్వశ్చన్ యశ్వంత్ మాస్టర్ గారి గురించి అండ్ చిట్టి మాస్టర్ గారి గురించి. వీళ్ళిద్దరి గురించి చాలా మంది ఈగల్లి వెయిట్ చేస్తున్నారు, చాలా అప్డేట్స్ అయితే ఈగల్లి వెయిట్ చేస్తున్నారు. రీసెంట్ గా మేము కంటెస్టెంట్స్ విత్ కొరియోగ్రాఫర్స్ లిస్ట్ అనేది రిలీజ్ చేసినప్పుడు కూడా దాంట్లో యశ్వంత్ మాస్టర్ గారు లేరు అండ్ చిట్టి మాస్టర్ గారు లేరు. సో చాలా మంది అడుగుతున్నారు అన్న వీళ్ళు ఉంటారా ఉండరా అని చెప్పేసి. అండ్ ఇంకొందరు అడుగుతున్నారు డీ 13th సీజన్ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఉంటాయి కదా, మేబీ ఆ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో యశ్వంత్ మాస్టర్ గారిని చిట్టి మాస్టర్ గారిని ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా, వస్తారా అని చెప్పి కూడా చాలా మంది అడుగుతున్నారు. సో వాళ్ళందరి కోసం స్పెషల్ వీడియో, ప్లీజ్ షో లో ఆన్ లైక్ బటన్ అండ్ కమెంట్స్. యాక్చువల్లీ మీరు డీ ఛాంపియన్ సీజన్ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే డీ ఛాంపియన్ సీజన్ ఫస్ట్ మనకి స్టార్ట్ అయ్యేటప్పుడు లాంచింగ్ ఎపిసోడ్ అప్పుడు మనకి 8 ఛాంపియన్స్ తో మనకి డీ ఛాంపియన్స్ అనేది స్టార్ట్ అయిందండి. దాని తర్వాత ప్రియమణి గారు ఒక 4 ఛాంపియన్స్ ని తీసుకురావడం జరిగింది, ఛాంపియన్స్ రావడం జరిగింది. ఇలా కొంచెం కొంచెం ఇంక్రీజ్ చేసుకుంటూ బిగ్గెస్ట్ డీ ఛాంపియన్స్ కాంపిటీషన్ అనేది రన్ చేయడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఇమాజినేషన్ చేసుకొని డీ 13th సీజన్ లో ఏమైనా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో కానీ లేకపోతే మిడ్ ఆఫ్ ది సీజన్ లో ఏమైనా న్యూ వాళ్ళని జాయిన్ చేసేటప్పుడు యశ్వంత్ మాస్టర్ గారు చిట్టి మాస్టర్ గారు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని అడుగుతున్నారండి. ఇప్పటి వరకు మాకు వస్తున్న అప్డేట్ ప్రకారం అయితే యశ్వంత్ మాస్టర్ గారు అండ్ చిట్టి మాస్టర్ గారు ఇద్దరు డీ 13th ఎంటైర్ సీజన్ లో ఉండట్లేదు. డీ 13th సీజన్ అయితే మనకి యశ్వంత్ మాస్టర్ గారు చిట్టి మాస్టర్ గారు జాయిన్ అవ్వట్లేదు. మేబీ అది వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ద్వారా కానీ లేకపోతే మిడ్ ఆఫ్ ది ఎపిసోడ్స్ లలో కానీ లేకపోతే స్టార్టింగ్ లో కానీ ఎక్కడ మనకి యశ్వంత్ మాస్టర్ గారు చిట్టి మాస్టర్ గారు అయితే జాయిన్ అవ్వే అవకాశాలు లేవని ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్ అండి. మేబీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ఉంటే ఆ టైంలో న్యూ కొరియోగ్రాఫర్స్ కానీ లేకపోతే వేరే కొరియోగ్రాఫర్స్ ఎవరైనా జాయిన్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు ఏమో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే యశ్వంత్ మాస్టర్ గారు అయితే డీ 13th సీజన్ చేయట్లేదు అండ్ చిట్టి మాస్టర్ గారు కూడా డీ 13th సీజన్ చేయట్లేదు అండి. సో వీళ్ళిద్దరిని అయితే మీరు డీ 13th ఎంటైర్ సీజన్స్ లలో మీరు ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు అయితే పెట్టుకోకండి, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ కూడా పెట్టుకోకండి. ఏమైనా మిరాకిల్ జరిగితే తప్ప మాక్సిమం అయితే వీళ్ళు యశ్వంత్ మాస్టర్ గారు చిట్టి మాస్టర్ గారు డీ 13th సీజన్ చేయట్లేదని ఇప్పటి వరకు వస్తున్న అప్డేట్. సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ లో కూడా మీరు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ అయితే యశ్వంత్ మాస్టర్ గారి మీద చిట్టి మాస్టర్ గారి మీద పెట్టుకోకండి. అండ్ రియల్ గా ఇప్పుడు ప్రజెంట్ జరిగిన సెలక్షన్స్ లో అయితే చాలా న్యూ టాలెంట్ ని తీసుకురాబోతున్నారు, చాలా మంది న్యూ మెంబర్స్ ని మీరు చూడబోతున్నారు. యాజ్ కంటెస్టెంట్స్ గా కానీ మాస్టర్స్ గా కానీ చాలా మందికి ది బెస్ట్ ఆపర్చునిటీస్ అనేది ఇచ్చారు. రియల్ గా డీ 13th సీజన్ కాన్సెప్ట్ ఎంత హైలైట్ అయిందో మనకి కాంపిటేటర్స్ కూడా అంతే ది బెస్ట్ హైలైటెడ్ గా ఉన్నారు. సో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సీజన్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఎపిసోడ్స్ అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అది గ్రాండ్ లాంచింగ్ అయ్యే ఎపిసోడ్ లోనే మీకు అర్థమవుతుంది. సో డోంట్ మిస్ 16th December 2020 డీ 13th కింగ్స్ వర్సెస్ క్వీన్స్ ఓన్లీ ఆన్ ఈటీవీ. వాచ్ ఆన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ప్లీజ్ షో లవ్ అండ్ లైక్ బటన్ అండ్ కమెంట్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ ది బటన్ అండ్ ప్రెస్ ది బెల్ ఐకాన్.